मंत्री केटीआर जन्मदिन वेडुकुलु महबूबाबाद जिला केंद्रंलो एम्मेल्ये शंकर नायक आध्वर्यंलो घनंगा निर्वहिंचारु। పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కేక్ కట్ చేసి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పట్టణంలోని 150 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। అనంతరం తెలంగాణ నేతలు శరీర అవయవదాతల సంఘం ఆధ్వర్యంలో అవయవదాన అంగీకార పత్రాలను సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ వర్కిపండ్ల అశోక్ కు ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఎమ్మెల్సీ రవీందర్ రావులు సంతకం చేసి అందజేశారు। వీరిని ఆదర్శంగా తీసుకుని సుమారు 200 మంది కార్యకర్తలు నాయకులు అంగీకార పత్రాలను వారి మరణానంతరం నేత్రదానం చేస్తామని అందజేశారు। ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అన్ని అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు। పేదవారిలో ఒక అమ్మాయి పెళ్లి చేయాలంటే 1,116 మరి కట్టం లేని ఇబ్బందులు లేని పెళ్లి ఖర్చులు ఐటీ రంగంలో ఉద్యోగాలు చేస్తున్నారంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థల్ని హైదరాబాద్ కి రప్పించి సోదరులందరూ కూడా తిని తన్ను దీవించాలనే ఒక కార్యక్రమాన్ని మరి పార్టీ శ్రేణులందరికీ ఇవ్వడం తోటి ఈ రోజు మిమ్మల్ని పేదవాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే శ్రీ గౌరవ సకలపల్లి రవీంద్రరావు గారిని కేక్ కట్ చేయాల్సిందిగా అలా చూడండి అన్న 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 ఒకసారి చూడండి భయ్య భయ్య కేటీఆర్ గారు నాయకత్వం భోజనాలే మున్సిపాల్ అందరు అక్కడికే మళ్ళీ రాగండి अला गौरवनीय महबूब डिप्यूटी सभ्यु मित्रु श्रीनिवास रेड्डी मन మానకోట పట్టణం లాంటి చిన్న వెర్గబండ పట్టణాలు గాని అన్నిటి అభివృద్ధి విషయంలో నిత్య సహకరిస్తున్న పని చేస్తున్న అలాగే పరిశ్రమలకు సంబంధించి అభివృద్ధిలో భాగస్వామ్యం మార్చుకుంటున్న కేటీఆర్ గారిని ఇవాల మనం మనస్ఫూర్తిగా దీవించాలని వారిని ఆశీర్వదించాలని వారి ఆరోగ్యం నిండునూరేలు ఉండాలని వారు మరింతగా మన అభివృద్ధి కోసం మన రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడాలని అలాంటి నేత నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని మనమంతా కూడా ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం। ఇక్కడ విచేసిన ఆకాశాలకు మీ అందరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు। మీ అందరి ఆశీస్సులతో ఇంతకుముందు మా ఎమ్మెల్సీ గారు చెప్పినట్టు మన అందరి ఆశీస్సులు ఆ తెలంగాణ బిడ్డ తెలంగాణ కోసం కష్టపడిన మన తారక రామారావు గారికి ఉంటూ నిండు నూరేళ్ళు ఉండాలి ప్రజల సేవకై వారి జీవితం అంకితం చేయాలని చెప్పేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దినదిన అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ